139 మంది తనపై అత్యాచారం చేశారంటూ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి దేశమంతా సంచలనం సృష్టించిన దిశ బాధితురాలు నిజానిజాలను విప్పి చెబుతూ ఎంవీఆర్ న్యూస్ టీవీకి అందించిన ఇంటర్వ్యూను మీరు చూడండి. సోషల్ సర్వీస్ మేము అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పే వాళ్ళ మాటలు నమ్మకండి. ఎందుకంటే అలాగా మోసపోయిన వ్యక్తిని నేను నాతో పాటు ఇంకెంతో మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళు బయటకు రాలే, నేను బయటకు వచ్చాను. ఇది నేను చనిపోయి బతికిన స్టేజీ అని చెప్పేసి అనుకొని నేను జన్మగా చెప్తున్నాను. కొంతమందిని మాత్రం నమ్మకండి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి వాళ్ళు సైకో వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి పర్సన్స్ మాత్రం నమ్మొద్దు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అంటే తను నాకు జాబ్ మూలంగా పరిచయం. తనే కాల్స్ చేసి మా కంపెనీలో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, మేము జాబ్స్ చేసే ఎంప్లాయీస్ కోసం వెతుకుతున్నాము అని చెప్పేసి నాకు కాల్ చేయడం జరిగింది. అపాయింట్మెంట్ లెటర్ కూడా నాకు మెయిల్లో పంపించడం జరిగింది. దాని ద్వారా పరిచయమైన పర్సన్ డాలర్ బాయ్ ఆర్యాస్ రాజశేఖర్ రెడ్డి. తను నన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటున్నాను, సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి చాలాసార్లు సూసైడ్ మల్టీ ట్యాబ్లెట్ తీసుకొచ్చి మింగుతున్నాను అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి తన దగ్గరికి హాస్టల్ వెకేట్ చెప్పేసి తన దగ్గరికి తీసుకురావడం జరిగింది. అక్కడ తీసుకొచ్చిన తర్వాత తన గురించి నాకు వాస్తవం నిజాలు తెలుస్తున్న కొద్దీ తను నా దగ్గర అంటే తన దగ్గర నన్ను బంధించుకొని ఆల్కహాల్ తాగించి మరీ వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాడు. నా సర్టిఫికెట్లు కూడా తన దగ్గర పెట్టుకొని మా ఫ్యామిలీ చంపేస్తా నన్ను చంపేద్దాను విపరీతంగా కొట్టడం, నీకు చేతపాటు చేశారు మూఢ నమ్మక చేతపాటు చేశారు అని చెప్పేసి నా మీద విపరీతమైన పూజలు 3-4 సార్లు చేశాడు. ఆ పూజలు కూడా వితౌట్ డ్రెస్తోనూ పూజలు 3 గంటలు చేయడం జరిగింది. చేసిన తర్వాత నీ దోషం పోతుంది, నీకు మంచి జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత మీ ఫ్యామిలీ వాళ్ళు చాలా రకాల మంది మీకు మీ ఫ్రెండ్స్ కూడా నేను అంటే నువ్వంటే అసలు భరించలేక వాళ్ళు ఇవన్నీ చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పాడు. ప్రధానంగా మీరు ఇంత ముందు 139 మంది అని చెప్పారు కదా, ఇప్పుడు ప్రజెంట్ 36 మంది అని చెప్పారు. అంటే ఈ 139 మంది కేవలం అతని ప్రభావం, అతను క్రియేట్ చేసిన పర్సన్స్. అతనికి నార్మల్ గా నా ఫ్రెండ్స్ నార్మల్ గా ఉన్న ఫ్రెండ్స్ నాతో మాట్లాడే ఫ్రెండ్స్ ని క్రియేట్ చేసి తను ఏర్పాటు చేసిన వాళ్ళే. నేను మాత్రం ఒక్కటే ఒకటి కోరుకుంటున్నాను, ఎందుకంటే 139 మంది అని చెప్పేసి ఎఫ్ఐఆర్ చేపించింది మాత్రం తనే వాస్తవంగా. నాకు అసలు కేసు పెట్టాలనే ఆలోచన కూడా నాకు లేదు. కాకపోతే గత జీవితంలో కొంతమంది మూలంగా నేను అన్యాయం నాకు జరిగింది, వాళ్ళకి శిక్షించాలని నన్ను హరాస్మెంట్ కూడా చాలామంది గురి చేశారు, వాళ్ళకు కూడా శిక్షించాలని. అంతకన్నా 100 రెట్లుగా నన్ను మానసికంగాను శారీరకంగాను మల్టీ టైమ్స్ రేప్ చేసి నన్ను అంటే ఆల్కహాల్ తాగించి పదే పదే కొట్టి నరకం చూయించి ఇది నా సెకండ్ జీవితంగా నేను ఫీల్ అవుతున్నాను. ఒక సైకో చేతుల నుండి తప్పించుకున్నందుకు నేను ఆనందపడాలో లేదా సొసైటీలో నేను ఒక చెడ్డ పేరుతో ఉన్న దానికి బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. నేను ప్రభుత్వాన్ని ఏ రకంగా ఇప్పుడు న్యాయం కోరుతున్నాను, నేను ప్రభుత్వానికి మాత్రం ఇది నా సెకండ్ లైఫ్. నేను ఒక సైకో చేతుల నుండి బయటపడ్డాను, ప్లీజ్ దయచేసి అతన్ని ముందుగా అరెస్ట్ చేయండి, ఇంకో అమ్మాయి జీవితం నాశనం చేయకోకుండా కాపాడండి అని మాత్రం కోరుతున్నాను. ఇంకా అన్యాయం చేసిన వాళ్ళకి ఇంకా నా మూల అంటే వేరే అమ్మాయిలకి ఇప్పుడు నాకు 36 మంది నన్ను రేప్ చేశారు, వాళ్ళు ఇంకా వేరే అమ్మాయిలని కూడా చేస్తారు. ఇంకా ఈ డాలర్ బై అతను ఇంకెక్కువ మందిని చేసే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ ఈ నాకు అన్యాయం జరిగింది దానికి శిక్షించగలరని కోరుతున్నాను. అంటే మీరు ఆయన ఒత్తిడి పైనే మీరు ఈ 139 మంది మీద ఒత్తిడి మీద అతను చేసే మాట చూస్తేనే భయపడి ఉలికిపడి నాకు భయాన్ని గురి చేసి ఒక సైకో మూలంగానే నేను చేయడం జరిగింది, అతను ఒత్తిడి మూలంగానే.